ఎంత లేట్గా వచ్చా, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? మా మమ్మీ సంగతి నీకు తెలిసిందే కదే, ఎప్పుడు చూసినా. అసలు ఇప్పుడు కూడా నా జోబులో 100 రూపీస్ తప్పితే ఇంకేమీ లేవు. ఏమైనా అడిగితే మా చిన్నప్పుడు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళని ఏదేదో శృతి చెప్తుంది. ఇంకా ఎంతసేపు చాలా ఆకలి వస్తుంది. సరే కానీ ఎలా ఉన్నావు? ఇంకేంటి సంగతి? ఆఫర్ పెట్టారంట శాండిల్స్ కి, తినేసాక వెళ్ళి చూద్దామా? ఏంటి ఇది, మరీ తాగేటప్పుడు కూడానా? ఇలాంటి వాళ్ళని ఇంకేం చేయలేం. కరెక్ట్ కరెక్ట్ మాట చెప్పావమ్మా. సరిగ్గా కూర్చో, 100 రూపాయలు తీసుకొచ్చిన చేత 2000 ఖర్చు పెట్టించావు. సర్లే, రేపటి కల్లా కొట్టేస్తాను. సరే. మంచిగా ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నావు కదా, తిను, తిని పడుకు. అంత ఎంతసేపు చేస్తావి అలాగా ఐస్ క్రీమ్ ని? తినవా? తింటే అయిపోతుంది కదా. మరి నువ్వు తింటావా నన్ను తినేవంటావా? నేనే తింటా. Best ice cream ever. అయినా తమరి గారికి కొనివ్వడమే ఎక్కువ. తను ఏదో మంచి పిల్ల కాబట్టి కొనిచ్చింది. అయినా ఇచ్చిన తర్వాత సంతృప్తి పడడం నేర్చుకో. మరి వద్దనేది, మరి గారు తిన్నం అయిపోతే ఇంకా వెళ్ళి పడుకోవచ్చు. మళ్ళీ పొద్దున్నే లేవాలి. హలో, ఎంతసేపు కోసం చూసుకుంటా. దీనికి ఏమో రేపటి కల్లా డబ్బులు ఇస్తున్నాను. మమ్మీ ఏమో చూస్తుంటే షేర్ లాగా నా మీద నడుస్తుంది.
రేపు ఎలాగైనా కాక పట్టి డబ్బులు తీసుకుని దానికి ప్రస్తుతానికి పడుకోవాలి. వావ్, ఈరోజు యామిని ఇంత బాగా రెడీ అయి కూర్చుంది. ఇంత పెద్ద కస్తురాలు ఇంత బాగా ఎలా రెడీ అయిందబ్బా? కొత్తిమీర యామిని తెమ్మనాలి. యామిని ఏం చేస్తున్నా? నేనా మ్యూజిక్ వింటున్నా? చదువుకోకుండా మ్యూజిక్ వింటున్నావేంటే? చదువుకున్నా ఇప్పుడే ఇప్పుడే మ్యూజిక్ పెట్టుకున్నా నువ్వు వచ్చి 2 సెకండ్స్ ముందు. అసలు ఏంటి చెత్త ఇక్కడ? చెత్తే ఉంది, నాకు కావాల్సినవన్నీ నాకు అందుబాటులో ఉన్నాయా? అంతే, నాకు చదువుకోవాలనిపించినప్పుడు చదువుకుంటా, నాకు తినాలనిపించినప్పుడు తింటా, నా మేకప్ చేసుకోవాలనిపించినప్పుడు చేసుకుంటాను. అంతే, నేను 2 నిమిషాల్లో తిరిగి వచ్చేసరికి ఇది సత్తి లేదో నీకు నా చేతుల్లో ఇవాళ ఉంటుంది. మమ్మీ నువ్వు అలా అయింది ఎలా వచ్చే 2 మినిట్స్ లో నీ కూతురు ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటుంది. ఏం రూమ్ చేస్తావు నాకు తెలియదు, నువ్వు మాత్రం నీట్ గా ఉంటే చాలు. ఇది నా కూతురు రూమే, ఎంత నీట్ గా సర్దారు తల్లి. అంత పొగిపో ఒక్కర్లేదు కానీ ఒక్కసారి ఆ దుప్పటి ఇలా తీయమా? దుప్పటి తీయడం అంత అవసరం? నాకు చాలా చలేస్తుంది. ఎన్ని వీడియోల్లో చూడలేదు మీరు చేసే వేషాలు, నువ్వు తీస్తావా నన్ను తీయమంటావా? నేనే తీస్తాలే. ఇది నీ సంగతి, ఇప్పుడు సత్తుతా లేదా నేను ఇక్కడే నిల్చుంటా. సత్తు సత్తుతా లే, ఇంకేం చేస్తాను? హలో స్వాతి, చెప్పే. అవునా? వెళ్ళిపించి ఎప్పుడు నా బుర్ర తినడానికి వదిలింది. డబ్బు నేను చదివేది ఏంటి? మళ్ళీ ఫోన్ చేస్తున్నావా? మళ్ళీ వచ్చావా? ఎన్నిసార్లు వస్తావు? అసలు ఇన్ని నెలలో నువ్వు చేసే మంచి పని ఒక్కటంటే నేను చికెన్ వెళ్ళి తేయడమే. మమ్మీ, ఇంకా నేను చికెన్ తెచ్చానని అనుకుంటుంది. అసలు ఏం జరిగిందో చూద్దామా? మైటీ తీసుకో. ముందు నా చికెన్ నాకు మాస్క్ మర్చిపోయింది. ఇదన్నమాట జరిగింది, పాప మమ్మీ నమ్మేసింది. అండ్ నాకు పని చెప్తే చిరాకు. నాకు ఇలాంటి పనులు అవి చేయడం అస్సలు నచ్చదు. చెప్తే నేను చేసిన ట్యాగ్ చేస్తాను కానీ ఎప్పటికీ చేయను. ఇది మమ్మీ తెలుసుకోలేకపోయింది. సో మనం అలా నడిపించేస్తున్నాం కథని. ఏంటమ్మా టీవీ చూస్తున్నావు? నేను సీరియల్ చూస్తున్నాను. ఏంటి పంచ? కాదు, డ్రెస్ వేసుకున్నానే. మంచి ఫ్లోలో ఉన్నట్టున్నావు. లేదు, చెయ్యి మీద కూర్చున్నాను.
ఏంటో మలగిసావు టీవీ ఆపడానికి రా, నేను ఉన్నాను కదా, నన్ను వాడుకో, నువ్వు కూర్చో కూర్చో. మే హూనా, ఇదేంటి నాకు ఏదో చోటేస్తున్నట్టుంది. ఇంకేదైనా పనులు ఉంటే చెప్పు, చీటికెలా చేసేస్తా. సరే కొన్ని పనులు ఉన్నాయి, చేయరా? చెప్పమ్మా, చేస్తాను. ముందు ఇల్లు మొత్తం చదివే, తర్వాత ఇల్లు ఉడిచి, తర్వాత బట్టలు వేసేయి, తర్వాత బట్టలు ఐరన్కి ఇచ్చాయి, తర్వాత ఆ బట్టలు ఆరేసేసి తర్వాత ఐరన్కి ఇద్దే. తర్వాత ఏం చేస్తావు? బెడ్ చదివేసావా? బెడ్ చదివేశాక కొంచెం నాకు ఓపిక లేదు, సో నువ్వే వంట చేసేసుకో. ఇంకా చూసారు కదండి, ఇది నా పరిస్థితి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నచ్చుతుంది అనుకోండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాగైతే చెప్పేది నేను చెప్తాను చూడు. ఈ వీడియో చూసే ప్రజలందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ నొక్కండి, కమెంట్ చేయండి, అండ్ అది సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, డన్, స్టార్టెడ్. రా, వచ్చే బర్రమో కదారా, ఎంత పడుకుంటావే లేకు. యామిని ఫస్ట్ షాకింగ్.